చాలా మంది ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఆర్ ప్రొఫెషనల్ ఛానల్స్ ఇప్పుడు కూడా ఇంకా ప్రొఫెషనల్ కెమెరాస్ మనం వాడుతున్నాం. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ గానీ లేదంటే నార్మల్ కెమెరాస్ గానీ చాలా తక్కువ మంది వాడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వైర్లెస్ గో మైక్ ని ఈ ఎక్స్ఎల్ఆర్ జాక్స్ తో ఎలా వాడాలనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీబడి, హౌ టు కనెక్ట్ ఎ రోడ్ మైక్ టు ఎక్స్ఎల్ఆర్ జాక్. సో ఈ ప్రొఫెషనల్ కెమెరాస్ కి ఎక్స్ఎల్ఆర్ జాక్ ఇచ్చారు, కానీ లేటెస్ట్ గా వచ్చిన వైర్లెస్ గో టెక్నాలజీ ఫోన్స్ గానీ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ గానీ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే సిస్టమ్ తో ఈ రోడ్ మైక్స్ అనే వచ్చాయి. 30,000 కాస్ట్ పెట్టి మనం ఒక మైక్ కొనుక్కుంటున్నాం అంటే ఇట్ మస్ట్ బి యూస్ఫుల్. ఇంటర్వ్యూస్ వెళ్ళేటప్పుడు రోడ్ మైక్ వైర్లెస్ గో ఎక్స్ఎల్ఆర్ జాక్ ఎలా కనెక్ట్ చేయడం అనేది నేను సెర్చ్ చేస్తుండగా నాకు ఈ ఎక్స్ఎల్ఆర్ అడాప్టర్స్ కూడా గాట్ ఇన్ ఎ లింక్. సో నేను ఆర్డర్ పెట్టాను, 33,000 అరౌండ్ కాస్ట్ అయింది విత్ ది అడాప్టర్స్ కలిపి. నేను కూడా ఇదే ఫ్రెష్ గా మీ ముందు ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఐ హావ్ టు నో ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుందా లేదా, పిన్స్ వర్క్ అవుతున్నాయా లేదా, ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఐ జస్ట్ వాంట్ టు నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇందులో వీళ్ళు ఏమేమి ఇచ్చారు చూద్దాం. మనకి వెనకాల చూపించడం అయితే కనుక, సో ఒక రిసీవర్ అండ్ 2 ట్రాన్స్మిటర్స్, 3 ఫర్ విండ్ షీల్డ్స్, 3 యుఎస్బి కేబుల్స్. సో ఇందులో యుఎస్బి కేబుల్స్ ఛార్జింగ్కి వాడతాం మనం. ఈ 3.5 mm టిఆర్ఎస్ కేబుల్ పిన్ ఏదైతే ఉందో దీన్ని రోడ్ మైక్ టు ఎక్స్ఎల్ఆర్ జాక్ కనెక్ట్ చేయడానికి మనం వాడతాం. అట్ ద సేమ్ టైం ఒక క్యారీ పౌచ్. సరే చూద్దాం ఇది ఎలా వాడాలి ఏంటనేది. సో ఈ మైక్ క్యారీ పౌచ్ చూసారు కదా, మామూలుగా అయితే చాలా పెద్ద బాక్స్తో పట్టుకెళ్తున్నాం మనం, సింపుల్గా దీంట్లో తీసుకువెళ్ళిపోవచ్చు. సో జాక్స్ అండ్ అడాప్టర్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం మనం ఇప్పుడు. సో మూడింటికి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి 3 జాక్స్ అనేవి ఇవ్వడం జరిగింది, అలాగే ఒక టిఆర్ఎస్ కేబుల్ రోడ్ మైక్ టు మనకి పిన్ ఏదైతే ఉందో దీనికి పెట్టడానికి. ఈ అడాప్టర్ ఇట్ సెల్ఫ్ ఇట్ కాస్ట్ 2,600 రూపీస్, 2,600 రూపాయలు ఒక అడాప్టర్ పడింది. సో ఈ కనెక్టర్ ద్వారా మనం రోడ్ మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కనిపించింది కదా, రైట్. ఇంకా ఇప్పుడు మనం మైక్స్ తీసేద్దాం. సో 3 ఫర్స్, సో వాయిస్ అనేది ఫిల్టరై రావడానికి ఈ ఫర్స్ ఉపయోగపడతాయి. సో చూడొచ్చు మనం ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 3 రోడ్ మైక్స్. సో ఈ 3 మైక్స్లో ఇది రిసీవర్, ఈ 2 వచ్చేసి ట్రాన్స్మిటర్స్. సో ఇవి ఎలా వాడాలి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇదివరకు మేము ఈ మైక్ వాడేవాళ్ళం, ఇంత పెద్ద వైరు, దీనికి ఒక సెటప్, దీనికి ఒక రిసీవర్ సిస్టము, దానికి పవర్ కేబుల్, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా దీనివల్ల చాలా లబ్ధి పొందాం కాబట్టి దీనికి ఉండే బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి వైర్లెస్ గోస్తో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ వైర్లెస్ గోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. దీన్ని అయితే కనుక మనం ఎంత ఈజీగా పాకెట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను. సో అయిపోయింది, మనం ఇలా పెట్టుకొని మన పని మనం చేసేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ సింపుల్, వైర్ తీసుకొని షర్ట్లోని లాగి. కొన్నిసార్లు లేడీస్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మరీ ఇబ్బంది. సో వాళ్ళ కోసం ఒక లేడీ అసిస్టెంట్ని తీసుకువెళ్ళి వాళ్ళకి వైర్ పెట్టించి ఇంత ఇబ్బంది లేకుండా, ఇఫ్ దిస్ ఈజ్ ద థింగ్, సింపుల్గా ఒక పిన్ పెట్టినట్టు పెట్టేసుకోవచ్చు మనం. అండ్ ఇది రిసీవర్, రిసీవర్కి వచ్చేసి డిస్ప్లే ఇచ్చాడు. వేరేజ్ ట్రాన్స్మిటర్స్కి వచ్చేసి ఇట్ వాజ్ వెరీ క్లియర్, ఇక్కడ లైట్స్ ఇండికేటర్స్ ఇచ్చాడు మనకి. ఈ లైట్ ఇండికేటర్లో ఛార్జింగ్ ఉందా లేదా, లింక్ అయి ఉందా లేదా, ఈ రెండాట్ల మీదే వర్కౌట్ చేశాడు. క్యాటలాగ్ ఇచ్చాడు, ఈ ఇన్స్ట్రక్షన్ క్యాటలాగ్లో మనకి ఎలా వాడాలి ఏంటి ఇవన్నీ కూడా, సో పిక్చర్స్ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను మన కెమెరా ఆన్ చేసి దీన్ని ఎలా పెట్టాలి ఏంటి అనే దాని మీద మనం చూద్దాం, వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా, డిస్ప్లేస్ క్లియర్గా వస్తున్నాయా లేదా అనేది. మనం ఫస్ట్ టైం ఇది ఆన్ చేస్తున్నాం కాబట్టి లెట్ అస్ ఆన్ అండ్ సి, 3 సెకండ్స్ దీన్ని ఆన్ చేసి పట్టుకోవాలని చెప్పాడు. సో లెట్ అస్ సి. సో ఆన్ అయింది ఇది. సో ఇది వచ్చి రిసీవర్. సో ఇంకా 1 అండ్ 2 మైక్స్ మనం ఆన్ చేయలేదు కాబట్టి మైక్స్ డిస్ప్లే చూపించట్లేదు. ఎక్స్ఎల్ఆర్ జాక్కి దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి మైక్ పాయింట్ ఇచ్చాడు, అలాగే యుఎస్బి పాయింట్ ఇచ్చాడు. ఈ మైక్ పాయింట్లో ఇది పెట్టినట్టయితే కనుక ఇట్ వాజ్ వెరీ క్లియర్ హియర్. ప్రజెంట్ అయితే ఈ వైర్ చాలా చిన్నది ఇచ్చాడు వాడు. సో ఈ వైర్ మనకి బయట దొరుకుతుందేమో చూసి తీసుకుంటాను. అప్పటి వరకు మనకి యాక్చువల్గా ముందు మనం ఇక్కడ పెట్టచ్చు, చూడండి ఇది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది, టైట్గా కూడా ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ వైర్ సరిపోవడం లేదు నాకు ఈ జాక్కి, ఎక్స్ఎల్ఆర్ జాక్కి. ఈలోగా ఇక్కడ మైక్ క్లాంప్ ఏదైతే ఉందో దీనికి పెడుతున్నాను నేను. సో ఆల్రెడీ మీకు ఇందా జాక్ చూపించాను కదా, ఈ ఎక్స్ఎల్ఆర్ జాక్కి పెడేస్తున్నాను నేను, రైట్. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఒక ట్రాన్స్మిటర్ నా దగ్గర ఉంది, ఇంకో ట్రాన్స్మిటర్ మా అనిల్ గారికి ఇస్తున్నాను. అనిల్ గారు ఈ ట్రాన్స్మిటర్ మీరు ఆన్ చేసి పెట్టండి, రెండు ఆన్ చేద్దాం సార్ ఫస్ట్. సో ఇప్పుడు రెండు ఆన్ అయినాయి. సో అది ఆన్ అవ్వగానే కూడా మనకి చూడొచ్చు 1 లో గ్రీన్ సింబల్ వచ్చింది చూసారా. సో 1
మనకు ఆన్ అయింది, వాయిస్ కూడా వస్తుంది. సో అందులో వాయిస్ కూడా అది రిసీవ్ చేసుకుంటుంది. ఇది మా అనిల్ గారికి ఇస్తున్నాను, మీరు పెట్టుకోండి. ఇది కూడా వాయిస్ చూపిస్తుంది. సో కనిపిస్తుంది కదా వాల్యూమ్ వస్తుంది మీది. ఇప్పుడు నా మైక్ కూడా ఆన్ చేస్తాను నేను. ఇది కూడా ఆన్ అయింది. ఇది ఆన్ అవ్వగానే అందరు చేశారు కదా, నెంబర్ 2 కూడా ఆన్లోకి వచ్చింది. సో 1 and 2 రెండు వర్క్ చేస్తున్నాయి. సో మా అనిల్ గారు చూసారు కదా, ఆయన కూడా మైక్ ఉంది. ఇప్పుడు ఇద్దరం కూడా మైక్స్ పెట్టుకుందాం. అనిల్ గారు ఒకసారి మాట్లాడండి, హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సో వాయిస్ ట్రాన్స్మిషన్ చూసారు కదా, ఎంత ఈజీ అయిపోయింది. జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా ఈ వాయిస్ ఇదంతా సేనో, సింపుల్ గా వైర్లెస్ గోతో ఈ ప్రాసెస్ అయింది. అలాగని చెప్పి నేను తక్కువ చేయకండి, ఇన్ని రోజులు దీని వల్లే నాకు వర్క్స్ క్లియర్ అయినాయి. హవెవర్ ఈ వైర్లెస్ గో వల్ల మనకు ఎంత ఈజీ అయింది చూసారా. ఇన్నాళ్ళు నాకున్న ఒక డౌట్, ఎక్స్ఎల్ఆర్ జాక్ కి వైర్లెస్ గోస్ వర్క్ అవుతాయా అవ్వా? సో ఇప్పుడు కంప్లీట్ గా ఎక్స్ఎల్ఆర్ జాక్ కి ఇప్పుడు వైర్లెస్ గో పెట్టుకున్నాను. దీనికి కారణం మీకు అర్థమైంది కదా, ఓన్లీ రోడ్ గో తెచ్చుకుంటే సరిపోదు, ఈ మైక్ తో పాటు మనం తీసుకురావాల్సింది ఎక్స్ఎల్ఆర్ అడాప్టర్ ఏది ఉంది, ఈ అడాప్టర్ కూడా ఆర్డర్ చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ప్యూర్లీ వీడియో కెమెరాస్ వాడుతున్నారో, ఎక్స్ఎల్ఆర్ జాక్స్ మాత్రమే ఆడియో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉండే కెమెరాస్ వాడుతున్నారో, ఇప్పుడు మన పని చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కసారి ఈ మైక్స్ కి మనం అలవాటు పడ్డామంటే కాస్ట్ హెవీయే, 35,000 పెడితే గానీ 2 pieces ఉన్న సెట్ రావట్లేదు. కంప్లీట్ గా మనకు కావాల్సిన అన్ని అకామిడేటీస్ తో కలిపి ఈ వైర్స్ ఏవైతున్నాయో, ఈ వైర్స్ కి మనం ఛార్జింగ్ అడాప్టర్స్ కూడా కొనుక్కోవాలి. 3-in-1 అన్న కొనుక్కోవచ్చు, ఇవి ఇండివిజువల్ గా కొనుక్కోవచ్చు. ఎందుకంటే అడాప్టర్స్ లేకపోతే ఇవి మళ్ళీ ఇబ్బంది పడతాం మనం. సో ఈ ట్రాన్స్మిటర్స్ కి మనకి విండ్షీల్డ్ ఫర్ కూడా ఇచ్చారు. సో ఈ ఫర్ మనం పెట్టినట్టయితే కనుక చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా ఉంటుంది. సో ఈ వీడియో ఎక్స్ఎల్ఆర్ జాక్ ద్వారా కెమెరాకి ఎలాగ రోడ్ మైక్స్ వాడతామని డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. 30,000 పెట్టి రోడ్ మైక్ ఆర్డర్ చేసుకోవాలంటే మీరు ఎక్స్ఎల్ఆర్ అడాప్టర్ని ఇంక్లూడ్ చేసి ఆర్డర్ చేసుకున్నట్టయితే కనుక మీ ప్రొఫెషనల్ కెమెరాస్ కి రోడ్ మైక్స్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.